హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో కాజు బర్ఫీ బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అందుకోసం 1 కప్ జీడిపప్పులు తీసుకున్నానండి. దాన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను. టేస్ట్ కోసం 2 ఇలాచీలు కూడా వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలండి. చూసారా, ఇలా ఫైన్గా, అప్పుడే మనకి ఎంత ఫైన్గా చేసుకుంటే అంత స్మూత్గా వస్తుంది బర్ఫీ అనేది. ఇప్పుడు నేను బాండీ పెట్టేసి దానికి సరిపడా 1 కప్ జీడిపప్పులు తీసుకున్నాను కదండి, దానికి సరిపడా బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. నియర్లీ 1 కప్ కన్నా కొంచెం తక్కువ, 3/4 కప్ వేసుకుంటే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్ కూడా వేసుకోవచ్చు. అలాగే దానికి సరిపడా కొంచెం పాకం వచ్చేయడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. 1/2 కప్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకునేటప్పుడు బెల్లం కరుగుతుంది కదండి. బెల్లం అంతా కరిగిపోయాక మనం ఆల్రెడీ ఇలాచీ అనేది జీడిపప్పులో వేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ చేయడం అవసరం లేదు. పాకం వచ్చేసి గులాబ్జామ్ పాకం కన్నా ఇంకా కొంచెం మరీ తీగ పాకం కాదు అలా అని చెప్పేసి గులాబ్జామ్ పాకం కాదు, ఇంకా కొంచెం ఎక్కువగానే 2 మధ్యన అనమాట. వచ్చిన తర్వాత ఇది యాడ్ చేసేసుకోవాలి. మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదండి, ఆ కాజు పౌడర్ అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి. లంప్స్ లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోయిందండి. ఎప్పుడైతే ఇది బాండీ నుంచి వదిలేస్తుందో మనకు తెలిసిపోతుంది, దగ్గరగా అయిపోతుంది బాగా. నాన్ స్టిక్ ప్యాన్ కదా, దగ్గరగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీని అందరినీ ఒక ఫాయిల్లోకి తీసుకున్నాను అనమాట అండి. మీ దగ్గర ఒకవేళ ఫాయిల్ అవైలబుల్గా లేకపోతే బటర్ పేపర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని అందులో వేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఫాయిల్ అయితే మనకి చేతికి పట్టదు కదండి అంత వేడి, అందుకని నేను ఫాయిల్ పేపర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని, లేదంటే మీరు మనం కట్ చేసుకుంటాం కదా కట్టర్ మీద కూడా వేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఇలా సెటిల్ చేసేసుకొని బర్ఫీ షేప్లో కొంచెం రోల్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి కట్ చేసుకోవడానికి ఈక్వల్ పార్ట్స్ వస్తాయన్నమాట. అందుకోసం ఈ ప్రాసెస్ చేస్తున్నాం. చాలా సింపుల్గా అయిపోయి అప్పటికప్పుడు చేసుకునేటువంటి కాజు బర్ఫీ అండి, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు సిల్వర్ ఫాయిల్ దీనిపైన దొరుకుతుంది కదా, అది కూడా మీరు మార్కెట్లో ఉంటుందండి. మీకు ఇష్టమైన వాళ్ళు అది కూడా తీసుకుని దాన్ని కూడా పెట్టుకుంటే అచ్చం మన మార్కెట్లో కొనుక్కున్నట్లే ఉంటుంది. నేను ఇక్కడేమీ వేయటం లేదు, మామూలుగానే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకుంటాం అంతే. నచ్చిన డైమండ్ షేప్లో కానీ లేదైనా ఇంకేదైనా స్క్వేర్స్లా కానీ ఎలా అయినా సరే మనకి ఎలా నచ్చితే అలా దాన్ని కట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి, అలాగే పిల్లలకు కూడా చాలా హెల్తీ కదండి, హెల్తీగా చేసుకునేటువంటి కాజు బర్ఫీ రెడీ. మీకు కావాలంటే దీన్ని షుగర్తో కూడా చేసుకోవచ్చు అండి, యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ షుగర్ ప్లేస్లో, ఇక్కడ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ తీసుకోవచ్చు. లేదు ఇష్టం లేని వాళ్ళు ఇలాగా బెల్లంతో తీసుకోవచ్చు, బెల్లం మంచిదనేసి బెల్లం తీసుకున్నానమాట. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.